అంటే కోర్టు తీర్పును తప్పుబట్టి కోర్టును పై వ్యాఖ్యానం చేస్తే తప్పనిసరిగా కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అది సుప్రీంకోర్టు తప్పనిసరిగా వస్తుంది. అంటే తీర్పు పైన తమ అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు సుప్రీంకోర్టు పైన జడ్జిల పైన చేస్తే మాత్రం అది కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. అయితే నేను ఇంతకుముందు చెప్పిన కదా, కాంగ్రెసు వకీలు బీఆర్ఎస్ కలిసిందని మాట్లాడినట్టు నేను చూసిన, అది ఆయన కాంగ్రెస్ కాదురా మీ ఓడేరా అని చెప్పాను నేను. ఈ కాంగ్రెస్ ఓడ అంటాడు ఇది అంటాడు, ఆయన వాళ్ళ సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు, ఇది అనాలోచితం. ఇప్పుడు తెలిసినంతోనే మాట్లాడచ్చు, చర్చించవచ్చు, వాదించవచ్చు. తెలియనంతోనే మాట్లాడతాం, తెలిసినంతనే వాదించవచ్చు, చర్చించవచ్చు, మాట్లాడచ్చు, ఉండొచ్చు. తెలివికి తెలివి తక్కువతోనే మాట్లాడతాం. అంటే లొంగ తీసుకోలేదా అండి వీళ్ళందరూ ఎవరు? అరే వీడి గిది చూస్తే నీకు అర్థం కదా, యువర్ సీనియర్ జర్నలిస్ట్, వీళ్ళందరూ కేసులు పెట్టి ఎవరు లొంగ తీసుకున్నారు? బీజేపీ కోర్టు కాదు రాజకీయాలు. అంటే కేసే పెట్టలేదు కదా, కేసులు పెట్టలేదు కదా వీళ్ళు. ఎంత ఎవరు ఒక్కొక్కరి మీద ఈడీ దాడులు, మన అయ్యో వేరే రాష్ట్రాల్లో ఎందుకు, మన రాష్ట్రంలో ఈ హైదరాబాద్లో చూడలేదా ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశం వాళ్ళు? ఇవాళ ఒక ఆయన ఎమ్మెల్యే అండు, ఒక ఆయన ఎంపీ అండు, వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా, ఈడీ దాడులు, సిబిఐ దాడులు. తెల్లారివే బీజేపీ కండాగా కప్పుకున్నారు, కేసు మాఫ్, మళ్ళీ ఎమ్మెల్యే, మళ్ళీ ఎంపీలు. అట్లా నడిపిండు మోడీ గారి ప్రభుత్వం, మోడీ గారు నడిపిండు. లెట్ మీ బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్,